మోహన్దాస్ కరమ్చంద్ గాంధీ భారతీయ న్యాయవాది, వలసవాద వ్యతిరేక జాతీయవాది. భారతదేశ స్వాతంత్రం కోసం విజయవంతమైన ప్రచారానికి నాయకత్వం వహించడానికి అహింసాత్మక ప్రతిఘటనను ఉపయోగించారు. బ్రిటిష్ పాలనను తిప్పికొట్టిన వ్యక్తి. అతను ప్రపంచవ్యాప్తంగా పౌర హక్కులు మరియు స్వేచ్ఛ కోసం ఉద్యమాలను ప్రేరేపించాడు. గౌరవప్రదమైన మహాత్మా అనే బిరుదును పొందిన వ్యక్తి. అతనికి మొదటిసారిగా 1914లో దక్షిణాఫ్రికాలో వర్తింపజేయబడింది. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించబడుతుంది. కోస్టల్ గుజరాత్లోని హిందూ కుటుంబంలో పుట్టి పెరిగిన గాంధీ లండన్లోని ఇన్నర్స్ టెంపుల్లో న్యాయశాస్త్రంలో శిక్షణ పొందారు మరియు జూన్ 1891లో 22 ఏళ్ల వయసులో బార్ కౌన్సిల్లోకి వచ్చారు. దాని తర్వాత 1921లో భారత జాతీయ కాంగ్రెస్కు నాయకత్వం వహించి గాంధీజీ పేదరికాన్ని తగ్గించడం, మహిళల హక్కులను విస్తరించడం, మతపరమైన జాతీయపరమైన స్నేహాన్ని నిర్మించడం, అంటరానితనాన్ని అంతం చేయడం, అన్నిటికంటే ఎక్కువగా స్వరాజ్యం స్వయం పరిపాలనను సాధించడం కోసం దేశవ్యాప్తంగా ప్రచారాలకు నాయకత్వం వహించారు. ఉప్పు పన్నును సవాల్ చేయడంలో గాంధీ సాధారణ భారతీయులకు వలసవాద వ్యతిరేక జాతీయవాదాన్ని తీసుకురావడం ద్వారా 400 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. 1930లో దండీ మార్చ్ అని పిలుస్తారు దీన్ని. 1942లో బ్రిటిష్ వారు భారతదేశాన్ని విడిచిపెట్టాలని పిలుపునిస్తూ దక్షిణాఫ్రికా మరియు భారతదేశం రెండింటిలోనూ అనేక సార్లు చాలా సంవత్సరాలు గాంధీ జైలు శిక్షను అనుభవించారు. మతపరమైన బహుళత్వం ఆధారంగా స్వతంత్ర భారతదేశం గురించి గాంధీ దృష్టిని 1940ల ప్రారంభంలో ముస్లిం జాతీయవాదం సవాల్ చేసింది. ఇది బ్రిటిష్ భారతదేశంలో ముస్లింలకు ప్రత్యేక మాతృభూమిని డిమాండ్ చేసింది. ఆగస్ట్ 1947లో బ్రిటన్ స్వాతంత్రం ఇచ్చింది. అయితే బ్రిటిష్ ఇండియన్ సామ్రాజ్యం 2 ఆధిపత్యాలుగా విభజించబడింది. హిందూ మెజారిటీ భారతదేశం, ముస్లిం మెజారిటీ పాకిస్తాన్. అనేక మంది స్థానభ్రంశం చేసిన హిందువులు, ముస్లింలు, సిక్కులు వారి కొత్త భూములకు దారి తీసినందున మతపరమైన హింస చెలరేగింది. ముఖ్యంగా పంజాబ్, బెంగాల్లో అధికారిక స్వాతంత్ర వేడుకలకు దూరంగా గాంధీ బాధిత ప్రాంతాలను సందర్శించి కష్టాలను తగ్గించడానికి ప్రయత్నించారు. తరువాతి నెలల్లో అతను మతపరమైన హింసను ఆపడానికి అనేక నిరాహార దీక్షలు చేశారు. వాటిలో చివరిది 12 జనవరి 1948న తన 78వ ఏట ఢిల్లీలో ప్రారంభించబడింది. పాకిస్తాన్కు బకాయి పడిన కొన్ని నగదు ఆస్తులను చెల్లించమని భారతదేశంపై ఒత్తిడి తీసుకురావడమే పరోక్ష లక్ష్యం. దీన్ని భారత ప్రభుత్వం ప్రతిఘటిస్తూ వచ్చింది. భారత ప్రభుత్వం విరమించుకున్నప్పటికీ మతపరమైన అల్లర్లు చేసినట్లే గాంధీ పాకిస్తాన్ మరియు భారతీయ ముస్లింలను రక్షించడంలో చాలా దృఢంగా వ్యవహరించారనే నమ్మకం భారతదేశంలోని కొంతమంది హిందువుల్లో వ్యాపించింది. వారిలో నాథూరామ్ గాడ్సే పశ్చిమ భారతదేశంలోని పూణేకి చెందిన మిలిటెంట్ హిందూ జాతీయవాది. సర్వమత ప్రార్థనా సమావేశంలో గాంధీని అతని ఛాతిలోకి 3 బుల్లెట్లు కాల్చి హత్య చేశారు. ఇది 1948 జనవరి 30న ఢిల్లీలో జరిగింది. అక్టోబర్ 2 భారతదేశంలో గాంధీ జయంతి, జాతీయ సెలవు దినంగా మరియు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరుపుకుంటారు. భారతదేశంలో గాంధీని జాతిపితగా పరిగణిస్తారు మరియు సాధారణంగా బాపు అని పిలుస్తారు. మోహన్దాస్ కరమ్చంద్ గాంధీ గుజరాతీ హిందూ మోద్ బనియా కుటుంబంలో కతియావార్ ద్వీపకల్పంలోని తీర ప్రాంతమైన పోర్ బందర్లో, ఇప్పుడు సుధామపురి అని కూడా పిలుస్తున్నారు, ఆ ఊరిలో జన్మించారు. బ్రిటిష్ రాజ్ యొక్క కతియావార్ ఏజెన్సీలో పోర్బందర్ యొక్క రాచరిక రాష్ట్రం ఇది. అతని తండ్రి కరమ్చంద్ ఉత్తమ్చంద్ గాంధీ పోర్బందర్ రాష్ట్రానికి దీవాన్గా పనిచేశారు. అతని కుటుంబం అప్పటి జూనాగఢ్ రాష్ట్రంలోని కుటియానా గ్రామం నుండి ఉద్భవించింది.
ఆయన తండ్రి సమర్థ ముఖ్యమంత్రిగా నిరూపించుకున్నారు. అతని పదవీ కాలంలో అతను 4 సార్లు వివాహం చేసుకున్నాడు. అతని మొదటి ఇద్దరు భార్యలు చిన్న వయసులోనే మరణించారు. ప్రతి ఒక్కరూ ఒక కుమార్తెకు జన్మనిచ్చిన తరువాత మరియు అతని 3వ వివాహం సంతానం లేనిగా అయింది. 1857లో అతను తన 3వ భార్యను తిరిగి వివాహం చేసుకోవడానికి అనుమతిని కోరాడు. ఆ సంవత్సరం అతను జూనాగఢ్ నుంచి వచ్చిన పుత్లీబాయిని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు 3 పిల్లలు ఉన్నారు. ఒక కుమారుడు లక్ష్మీదాస్, ఒక కుమార్తె రాలియాప్టెన్, మరొక కుమారుడు కరమ్ దాస్. 2 అక్టోబర్ 1869న పుత్లీబాయ్ తన చివరి బిడ్డ మోహన్ దాస్కు పోర్బందర్ నగరంలోని గాంధీ కుటుంబ నివాసంలో జన్మనిచ్చింది. చిన్నతనంలో గాంధీని అతని సోదరి రాలియత్ ఇలా వర్ణించింది, అతనికి ఆడుకోవడం, తిరుగుతూ ఉండడం మరియు కుక్కల చెవులను మెల్దిప్పడం ఇష్టమైన పనులని పేర్కొంది. భారతీయ క్లాసిక్లైన శ్రవణ మరియు రాజా హరిశ్చంద్ర కథలు గాంధీపై అతని బాల్యంలో గొప్ప ప్రభావాన్ని చూపాయి. అవి తన మనసులో చెరగని ముద్ర వేశాయని తన ఆత్మకథలో పేర్కొన్నాడు. కుటుంబం యొక్క మతపరమైన నేపథ్యం కూడా గాంధీపై ప్రభావితం చేశాయి. గాంధీ తండ్రి వైశ్యవర్ణంలోని మోద్బనియా కులానికి చెందినవారు. అతని తల్లి మధ్యయుగ కృష్ణభక్తి ఆధారిత ప్రణామి సాంప్రదాయం నుండి వచ్చింది. దీని మతపరమైన గ్రంథాల్లో భగవద్గీత, భాగవత పురాణం, వేదాలు, ఖురాన్ యొక్క సారాంశాన్ని కలిగి ఉన్నట్లు సాంప్రదాయం విశ్వసించే బోధనలతో కూడిన అనేక గ్రంథాలు గాంధీని ప్రభావితం చేశాయని ఆయన ఆత్మకథలో పేర్కొన్నారు. 1874లో గాంధీ తండ్రి కరమ్చంద్ పోర్బందర్ను విడిచిపెట్టి చిన్న రాష్ట్రమైన రాజ్కోట్కు వెళ్ళారు. అక్కడ అతను దాని పాలకుడు ఠాకూర్ సాహిబ్కు సలహాదారుడిగా మారాడు. రాజ్కోట్ పోర్బందర్ కంటే తక్కువ ప్రతిష్టాత్మక రాష్ట్రం అయినప్పటికీ బ్రిటిష్ ప్రాంతీయ రాజకీయ సంస్థ అక్కడ ఉంది. ఇది రాష్ట్ర దీవాన్కు కొంత భద్రతను ఇస్తుంది. మిగతాది పార్ట్ 2లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.